ఉమ్మడి కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో పాత కక్షలు భగ్గుమన్నాయి. టీడీపీ అభ్యర్థి మాజీ మంత్రి భూమా అఖిలప్రియ బాడీగార్డ్ నిఖిల్పై అర్ధరాత్రి దాడి జరిగింది. దాడిని గమనించిన స్థానికులు బాధితుడిని చికిత్స కోసం హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం నిఖిల్ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. ఏవి సుబ్బారెడ్డి అనుచరులే హత్యాయత్నానికి పాల్పడ్డారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో పాత కక్షలు భగ్గుమన్నాయి. టీడీపీ అభ్యర్థి మాజీ మంత్రి భూమా అఖిలప్రియ బాడీగార్డ్ నిఖిల్పై అర్ధరాత్రి దాడి జరిగింది. దాడిని గమనించిన స్థానికులు బాధితుడిని చికిత్స కోసం హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం నిఖిల్ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. ఏవి సుబ్బారెడ్డి అనుచరులే హత్యాయత్నానికి పాల్పడ్డారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి హేమంత్ అందిస్తారు. హేమంత్, ఏదైతే నిన్న అర్ధరాత్రి ఆర్లగడ్డలో అయితే ఎవరైతే మాజీ మంత్రి అఖిలప్రియ, అలాగే టీడీపీ అభ్యర్థి, ఆర్లగడ్డ టీడీపీ అభ్యర్థి అఖిలప్రియ ముఖ్య అనుచరుడు, అలాగే బాడీగార్డ్ అయినటువంటి నిఖిల్ పైన హత్యాయత్నం జరిగింది. నిన్న అర్ధరాత్రి ఎవరైతే అఖిలప్రియ ఇంటి వద్ద కార్ తో ఢీకొట్టి కొంతమంది దుండగులు అయితే నిఖిల్ పైన దాడి చేశారు. మొత్తం మీద కత్తులతో దాడి చేయడంతో తలకు తీవ్ర గాయాలై నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించారు. మొత్తం మీద అయితే అతని పరిస్థితి విషమంగా ఉందనేసి వైద్యులు అయితే చెప్పడం జరుగుతోంది. ఏదైతే నిఖిల్ గతంలో అంటే గత సంవత్సరం మే నెలలో నంద్యాలలో నారా లోకేష్ యువజలం పాదయాత్ర జరిగిన సమయంలో అయితే నిఖిల్ ఎవరైతే ఉన్నారో ఇతను ఏవి సుబ్బారెడ్డి పైన అటాక్ చేసి దాడి చేసి గాయపరచడం జరిగింది. ఇదే నేపథ్యంలో అంటే నిన్న రాత్రి జరిగిన సంఘటన, ఏవి సుబ్బారెడ్డికి సంబంధించిన అనుచరులే మొత్తం మీద ఈ నిఖిల్ పైన అటాక్ చేసి హత్యాయత్నానికి పాల్పడ్డారంటూ ఎవరైతే భూమా అఖిలప్రియ వర్గీయులు అయితే ఆరోపణ చేస్తున్నారు. ప్రస్తుతం నిఖిల్ పరిస్థితి అయితే కొంత క్రిటికల్ గా ఉంది. నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రి ఐసీయూలో అయితే అతను చికిత్స పొందుతున్నారు. దీనిపైన అయితే అఖిలప్రియ ఇప్పటివరకైతే స్పందించలేదు. అయితే ఆమె నంద్యాలకైతే చేరుకుని ఎవరైతే అతని బాడీగార్డ్ ఉన్నారో ఆమెను పరామర్శిస్తారనేసి చెప్పడం జరుగుతుంది. మొత్తం మీద అయితే గత కొద్ది కాలంగా ఏవి సుబ్బారెడ్డి అలాగే అఖిలప్రియ మధ్య వార్ అయితే జరుగుతుంది. ఈ వార్ నేపథ్యంలోనే గత సంవత్సరం ఏదైతే ఉందో పిల్లలలో ఏవి సుబ్బారెడ్డి పైన ఈ నిఖిల్ అటాక్ చేయడము, ప్రతిగా వాళ్ళు నిన్న రాత్రి ఇతని పైన నిఖిల్ పైన దాడి చేయడం అనేది కొంత ఉద్రిక్తత అయితే చోటు చేసుకుంది. మొత్తం మీద అఖిలప్రియ ఇంటి వద్ద అయితే భారీగా పోలీసులు అయితే మోహరించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అయితే పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లను అయితే చేశారు. అలాగే ఏవి సుబ్బారెడ్డి ఎవరైతే ఉన్నారో ఈయన అనుచరులు అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. వీళ్ళే అయితే ఖచ్చితంగా అంటే దాడి చేసింది వీళ్ళే అన్నది కొంత అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఎవరైతే అఖిలప్రియ వర్గీయులు. సో టోటల్ గా సీసీ ఫుటేజ్ ఏదైతే సీసీ ఫుటేజ్ నిన్న అర్ధరాత్రి దాడి జరిగిన ఘటనలో సీసీ ఫుటేజ్ ఆధారంగా అయితే పోలీసులు అయితే మొత్తం మీద దర్యాప్తు అయితే చేస్తున్నారు. కారుతో ఢీ కొట్టి హత్యాయత్నం చేశారంటూ ఆడ ఎక్కడైతే ఈ సీసీ ఫుటేజ్ లో అయితే స్పష్టంగా కనపడుతుంది. అయితే వారు ఏవి సుబ్బారెడ్డి అనుచరులా కాదా లేదా అన్న కోణంలోనే పోలీసులు ప్రస్తుతం అయితే విచారణ అయితే చేస్తున్నారు. మొత్తం మీద అయితే నిఖిల్ పరిస్థితి కొంత ఆందోళనకరంగా ఉంది. అంటే తీవ్రంగా కత్తులతో తల మీద దాడి చేయడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. మొత్తం మీద చూస్తే పరిస్థితి ఆర్లగడ్డ కొంత ఉద్రిక్తత పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద అయితే పోలీసులు అయితే దీనిపైన పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి సిసి ఫుటేజ్ ఆధారంగా అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని చెప్పేస్తున్నారు పోలీసులు. సునీల్.